బీసీల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ఒండిచేయి చూపుతుందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు ధ్వజమెత్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర్యానికి పూర్వమే అప్పటి అన్యాయాన్ని ఎదిరించేందుకు అన్ని వర్గాల వారిని జాగృతం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతి బాపులే అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయటం లేదన్నారు. పూలే గారు వెనుకబడిన జాతుల కోసం అనేక విషయాలలో వారు ఆ జాతులకి కూడా చైతన్యం చేయడం జరిగింది. అందుకోసమే వారి జయంతిని కానీ ఇప్పుడు అందరూ కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యంగా కొనసాగడం జరిగింది. ఆయన అడుగుదారులనే ఇవాళ అంబేద్కర్ గారు కూడా మరి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగిందంటే వారి స్ఫూర్తిని చేసుకునే రాయడం జరిగింది. కాబట్టి అందుకోసమే ఇవాళ భారతదేశంలో భారత రాజ్యాంగానికి ఎంత విలువ ఉన్నది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా అంత గొప్ప మహనీయుడు ఈ దేశంలో పుట్టడం